ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వైసీపీలో కాకరేపుతోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండబల్లి శ్రీదేవి అలాగే మేకపాటి ఇవాళ అసెంబ్లీకి గైర్హాజరయ్యారు ఎన్నికలు జరిగిన మరుసటి రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై వైసీపీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వైసీపీలో కాకరేపుతోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి అసెంబ్లీకి గైర్హాజరయ్యారు ఎన్నికలు జరిగిన మరుసటి రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై వైసీపీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం దుర్గానాయుడు ఎవరినైతే అనుమానిస్తున్నారో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి గైర్హాజరు కావడాన్ని ఏ విధంగా చూడాలంటారు Thank <sighs> you. ఖచ్చితంగా ఏదైతే వైసీపీ అధిష్టానం ముందు నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలపై అనుమానం వ్యక్తం చేస్తుందో ఇద్దరూ కూడా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాలేదు ఇద్దరూ కూడా ప్రస్తుతం ఎవరికి కూడా కాంటాక్టులు లేకుండా వాళ్ళ ఇద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉండవెల్లి శ్రీదేవి ఇప్పటికే రాత్రి ఒక మీడియాతో టెలిఫోన్ సంభాషణలో మాట్లాడినప్పటికీ కూడా ఆమె అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్కి వెళ్ళి ఆమె కూడా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఎవరికి కూడా అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు మేకపాటి రెడ్డి ఇతను కూడా ఫోన్లు నిన్న మధ్యాహ్నం నుంచే స్విచ్ ఆఫ్ చేసుకోవడం బెంగళూరుకి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది దాంతోపాటు ఉదయగిరిలో తన నివాసం వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కండువాతో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటిని కూడా పూర్తిగా ఆయన తొలగించారు వాళ్ళ అనుచరులంతా కూడా ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించిన పరిస్థితి కూడా కనిపించింది ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారంటూ కూడా నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చాలా స్పష్టంగా చెప్తుంది ఇందులో భాగంగానే వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ కూడా ఖచ్చితంగా దాన్ని కన్ఫర్మ్ చేసి ట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు కాబట్టి ఈ రెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగూ సెషన్స్కి రాకుండా పూర్తిగా సస్పెండ్ చే సస్పెండ్కి గురయ్యారు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదు దీంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి ఈయన కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి రాలేదు వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు అనుమానితులుగా ఎవరైతే నిర్ణయం నుంచి ఉన్నారో వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గాయ హాజరు అవడంతో పూర్తి స్థాయిలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడినట్టుగా ఫైనల్ కన్క్లూజన్కి అయితే వైసీపీ అధిష్టానం వచ్చింది అయితే ముందు నుంచి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళికి సంబంధించి వైసీపీ సీక్వెన్స్ ఏదైతే ముందు నుంచి ఫాలో అయ్యారో మిగిలినటువంటి సభ్యులందరూ కూడా అదే సీక్వెన్స్ని ఫాలో అయ్యారు ఇక టీడీపీ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో టీడీటీ టీడీపీ ఫాలో అయినటువంటి సీక్వెన్స్నే ఉండవెల్లి శ్రీదేవితో పాటు మేకబాటి చంద్రశేఖరరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అదే సేమ్ సీక్వెన్స్ని ఫాలో అయ్యి ఓటింగ్ చేశారు ముందు నుంచి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎవరినైతే అనుమానిస్తున్నారో వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఒకరు హైదరాబాద్ మరొకరు బెంగళూరులోకి వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరే క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అనేది ఒక చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది జాన్సీ దుర్గా నాయుడు ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడం అలాగే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం గైర్ హాజరు అవ్వడం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఈ అనుమానానికి బలం చేకూరింది అనుకోవచ్చా వీళ్ళు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనే అనుమానాలు నిజమవుతున్నాయని అనుకోవచ్చా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వైసీపీ అధిష్టానం చెప్తూ వస్తుంది ఎందుకంటే నిన్న ఓటింగ్లో ఉన్నటువంటి ఏజెంట్లు కానీ లేదంటే అక్కడ కౌంటింగ్లో ఉన్నటువంటి ఏజెంట్లు కానీ చాలా స్పష్టంగా వాళ్ళంతా కూడా పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఓటింగ్కి సంబంధించి ఎవరైతే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో క్రాస్ ఓటింగ్ పాల్పడినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ పూర్తిగా వైసీపీ ఫాలో అయినటువంటి సీక్వెన్స్ కాకుండా టీడీపీ సభ్యులు ఎవరైతే ఫాలో అయ్యారో టీడీపీ సభ్యులు ఫాలో అయ్యేటటువంటి ఆ సీక్వెన్స్నే వాళ్ళు ఫాలో అయినట్టుగా తెలుస్తుంది అయితే టీడీపీ సభ్యులు కేవలం మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే టీడీపీ అభ్యర్థికి వేయడం మిగిలినటువంటి అన్నీ కూడా ఖాళీగా ఉంచేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎవరైతే ఈ అనుమానిత ఎమ్మెల్యేలు ఉన్నారో ఇద్దరు ఉండవల్లి శ్రీదేవితో పాటు మేకపాటి చంద్రశేఖరరెడ్డి వీళ్ళిద్దరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు టీడీపీ అభ్యర్థికి వేయడం తర్వాత మూడవ నాలుగవ ఐదవ ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా వైసీపీ అభ్యర్థులకు వేయడంతో మొత్తం సీక్వెన్స్ ఆధారంగా ఎవరైతే క్రాస్ ఓటింగ్ చేశారో వాళ్ళని ఈజీగా పసిగట్టేయడం జరిగింది నిన్న ఓటింగ్ పూర్తయిన ఓటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ మొదలైనటువంటి కొద్దిసేపటికరైతే క్రాస్ ఓటింగ్ జరిగిందనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వైసీపీ నేతలు క్రాస్ ఓటింగ్కి ఎవరు పాల్పడ్డారనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీసి దాన్ని సమీక్షించుకున్న తర్వాత ఖచ్చితంగా ఉన్నవెల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇద్దరు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు ఇద్దరితో పాటు ముందు నుంచి ఉన్నటువంటి ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు మొత్తం నలుగురు క్రాస్ ఓటింగ్ చేశారని ఒక అభిప్రాయానికి రావడం జరిగింది అయితే ఈ క్రాస్ ఓటింగ్కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళెవరు కూడా ఈరోజు అసెంబ్లీకి రాకపోవడం ముఖ్యంగా ఉండవల్లి శ్రీదేవి ఎవరితో కూడా టచ్లోకి లేకపోవడం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆమె ఈ గడిచినటువంటి రాత్రి అర్ధరాత్రే హైదరాబాద్కి వెళ్ళిపోవడం ప్రస్తుతం ఎవరికి ఆమె టచ్లో లేకుండా ఉండిన నేపథ్యంలో ఇప్పుడు మరొక వ్యక్తిగా ఉన్నటువంటి మేకపాటి చంద్రశేఖర్ సెక్రటరీ అతను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం బెంగళూరుకి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా అనుమానితులు చాలా స్పష్టంగా క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనేది ఒక క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చినట్టే దుర్గానాయుడు ఈ క్రాస్ ఓటింగ్ కి పాల్పడినటువంటి నలుగురు ఎమ్మెల్యేలపై కూడా తక్షణమే చర్యలు తీసుకుంటారా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే చర్యలకు సంబంధించి త్వరలోనే చర్యలు ఉంటాయని నిన్న ఆ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం జరిగినప్పటికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనేది చాలా స్పష్టంగా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి చోట కూడా ఇదే టాపిక్గా హాట్ టాపిక్గా మారింది ప్రతి ఒక్కరు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ సంబంధించి ఎమ్మెల్సీల ఈ అంశాన్ని ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టినటువంటి ప్రలోభాల అంశానికి సంబంధించి పూర్తిగా ప్రతి ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే దక్షిణాది రాష్ట్రాల సీఎం ప్రభుత్వ సీఎంల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది అవకాశం తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్కి సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది చర్చించిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదంటే గతంలో మాదిరిగానే అలా వదిలేస్తారా అనేది కూడా వరకాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా వీళ్ళెవరికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా ముందు నుంచి సంకేతాలు అధిష్టానం నుంచి వెళ్ళిపోయాయి కాబట్టి వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలో జరుగుతున్నటువంటి ఆ చర్చ అయితే పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఈరోజు మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది ఛాన్స్ థ్యాంక్ యూ దుర్గానాయుడు